ప్రస్తుత ఆధునిక యుగంలో సాంకేతికత ఆకాశమంత ఎత్తుకు ఎదుగుతోంది. ఇంతకుముందు ఎన్నడూ చూడనివి అనేకం ఆవిష్కృతమవుతున్నాయి. వీటితో మనిషి జీవితం సులభతరం అవుతుంది. అయితే సాంకేతికత పెరుగుతోందని సంతోషిస్తూ ఉండగానే దీంతో పాటు పెరుగుతున్న కొన్ని ముప్పులు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. ఇందులో ప్రధానమైనవి సైబర్ దాడులు. వీటి గురించి తరచూ వింటున్నా భారత్లోని వ్యాపార సంస్థలు ఎదుర్కొంటున్న అతిపెద్ద ముప్పు ఇవే అని తాజా సర్వేలో తేలింది. మరి కోట్లాది రూపాయల లావాదేవీలు జరిపే వ్యాపార సంస్థలకు సైబర్ దాడులు మొదటి ప్రమాదంగా మారితే ఎలా? కంపెనీల రహస్య సమాచారం సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కే ప్రమాదం ఎంత ఉంది? సైబర్ దాడుల్ని అరికట్టేందుకు శాశ్వత పరిష్కారమే లేదా? దేశంలో సైబర్ దాడుల బారిన పడి ఎందరో తీవ్రంగా నష్టపోతున్నారు. చూస్తుండగానే లక్షల రూపాయలు బ్యాంకు ఖాతాలోంచి మటుమాయమవుతున్నాయి. పోలీసులకు ఫిర్యాదు చేసినా డబ్బులు తిరిగి వస్తాయన్న నమ్మకం తక్కువే. సామాన్యులకే కాదు ఈ సమస్య బడాబడా కంపెనీలకు కూడా విస్తరించింది. అంతర్జాతీయ ప్రొఫెషనల్ సేవల సంస్థ పీడబ్ల్యూసీ నిర్వహించిన తాజా సర్వే ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. భారత్లోని వ్యాపార సంస్థలు తాము ఎదుర్కొంటున్న అతిపెద్ద ముప్పు సైబర్ దాడులే అని ఈ సంస్థ నిర్వహించిన సర్వేలో స్పష్టం చేశాయి. గతేడాది కంటే 2023లో ఆయా వ్యాపార వాణిజ్య సంస్థలపై దాడులు పెరిగాయి. కంపెనీలకు నష్టం కలిగించే వాటిలో ఈ సైబర్ దాడులు గతేడాది కంటే 2 స్థానాలు ఎగబాకి అగ్రస్థానాన్ని చేరుకున్నాయి. దేశంలో 38% సంస్థలు వీటి బారిన పడ్డాయని పీడబ్ల్యూసీ నివేదిక పేర్కొంది. దేశవ్యాప్తంగా ఉన్న 163 సంస్థలకు చెందిన వివిధ విభాగాల 3910 మంది ఉద్యోగులు సైబర్ దాడులపై తమ సంస్థలకు సంబంధించిన విషయాలను వెల్లడించారు. దేశంలోని వివిధ సంస్థలకు ఆందోళన కలిగిస్తున్న అంశాల్లో డిజిటల్ టెక్నాలజీ ముప్పులు సుమారు 35% ఉన్నాయి. వ్యాపార సంస్థలకు ఇవి తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. సైబర్ దాడులను ఎదుర్కొనేందుకు వ్యాపార సంస్థలు గతంతో పోలిస్తే ప్రస్తుతం మరింత క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాయి. ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు దేశంలోని పలు సంస్థలు సైబర్ భద్రతపై భారీగా పెట్టుబడులు కూడా పెడుతున్నాయి. వచ్చే 3 సంవత్సరాల్లో సైబర్ సెక్యూరిటీ టూల్స్, కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్, ఆటోమేషన్ టెక్నాలజీలపై ఎక్కువగా పెట్టుబడులు పెట్టేందుకు దేశంలోని 55% సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయి. 71% సంస్థలు రిస్క్ మేనేజ్మెంట్, సైబర్ భద్రత, ఐటీ డేటా సేకరించి విశ్లేషణ జరుపుతున్నాయి. అంతర్జాతీయంగా 61% సంస్థలు ఇదే తరహా పద్ధతిని అనుసరిస్తున్నాయి. రానున్న రోజుల్లో సైబర్ దాడులను అరికట్టేందుకు మరిన్ని పెట్టుబడులు పెడతామని పలు సంస్థలు చెబుతున్నాయి. అన్ని పరిశ్రమలపై సైబర్ అటాక్స్ యొక్క థ్రెట్ సేమ్ గా ఉండకపోవచ్చు అని మనం ఇక్కడ ఒక పరిశీలన చేయవచ్చు. ముఖ్యంగా ఆల్రెడీ లార్జ్ ఫర్మ్స్ గాని అలాగే లార్జ్ అండ్ మెచ్యూర్డ్ ఫర్మ్స్ గనుక మనం చూస్తే ఈ సైబర్ సెక్యూరిటీ థ్రెట్ కి వాళ్ళు ఆల్రెడీ ఒక ఫుల్ ప్రూఫ్ టెక్నాలజీ, ఫుల్ ప్రూఫ్ స్ట్రాటజీతో వాళ్ళు ముందుకొచ్చారు. కాబట్టి వాళ్ళ స్ట్రాటజీ డిజైన్ చేస్తున్నప్పుడే ఈ సైబర్ సెక్యూరిటీకి ఎగెనెస్ట్ గా ఒక రెగ్యులేటరీ మెజర్స్ తీసుకోవడం, వాళ్లకు కావలసినటువంటి టెక్నాలజీని పర్చేస్ చేయడం, సో లార్జ్ స్కేల్ అండ్ మెచ్యూర్డ్ ఫర్మ్స్ ఆల్రెడీ చేశాయి. సైబర్ ముప్పులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు విదేశాలతో పోలిస్తే దేశంలోని వ్యాపార ప్రముఖులు సిద్ధంగా ఉన్నారని పీడబ్ల్యూసీ రిపోర్టు తెలిపింది. ప్రస్తుతమున్న సమస్యలను గుర్తించేందుకు వారంతా కృషి చేస్తున్నారని వివరించింది. వ్యాపార సంస్థల పురోగతికి ఇలాంటి పరిణామాలు మేలు చేకూర్చే అవకాశముంది. భవిష్యత్తులో సైబర్ దాడులను తట్టుకుని మెరుగైన ఫలితాలు వాటాదారులకు విలువ సృష్టించేందుకు తోడ్పడతాయని పీడబ్ల్యూసీ అభిప్రాయపడింది. సైబర్ భద్రతపై పెట్టుబడులు పెట్టడం వల్ల నేరగాళ్ల దాడులను సమర్థంగా పరిష్కరించవచ్చని భారతీయ వ్యాపార ప్రముఖులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సుమారు 66% మంది వ్యాపార ప్రముఖులు దీనిపై దృఢ విశ్వాసం కలిగి ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా 40% వ్యాపార ప్రముఖులు దీనిపై సానుకూలతను ప్రదర్శిస్తున్నారు. సైబర్ ముప్పులను అధిగమించి వ్యాపార సంస్థలు పురోగతిని సాధించేందుకు ఇలాంటివన్నీ కీలకంగా మారనున్నాయి. ఈ మధ్య టెక్నాలజీ ఎంత విపరీతంగా పెరుగుతుందో, సెక్యూరిటీ సేఫ్టీ గురించి మనం ఎంతగానైనా మనం ఈ టెక్నాలజీని వాడుకుంటున్నాం. అలాగే సైబర్ క్రిమినల్స్ కూడా ఈ పర్టికులర్ టెక్నాలజీని వాడి సొఫిస్టికేటెడ్ అటాక్స్ అనేది జరుగుతూ ఉంటాయి. సో ఈ అటాక్స్ ని ఎలాగా నివారించాలి అని మనం ఎక్కువగా ఆలోచించాలంటే మనం టెక్నాలజీని ఎంప్లాయ్ చేసుకోవడం, అలాగే రెగ్యులర్ గా చెక్స్ పెట్టుకోవడం. ఎప్పుడైతే మనం ఇంటికి మనం తాళం వేసుకొని మళ్ళీ 2-3 సార్లు చెక్ చేసుకుంటామో, అలాగే కూడా మనం ఎప్పుడైతే ఒక అప్లికేషన్ డెవలప్ చేసి మనం రెడీగా పెట్టామనుకోండి, ఆ అప్లికేషన్ ని మనం తరువుగా రెగ్యులర్ గా దాన్ని వెరిఫై చేసుకుంటా ఉండాలి. అలాగే మనం కొంత
టెక్నికల్ రిసోర్స్ పర్సన్స్ ను పెట్టి మన అప్లికేషన్ మన వెబ్సైట్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా అని కూడా మనం రెగ్యులర్ గా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఈ సొఫిస్టికేటెడ్ సైబర్ అటాక్స్ అనేది చాలా మటుకు పెరుగుతూ ఉంటాయి. అది ఆగవు. మనకి చాలా డిఫరెంట్ స్టేట్ ఓన్ యాక్టర్స్ కూడా చేస్తూ ఉంటారు. అత్యాధునిక టెక్నాలజీతో ముందుకు సాగుతున్న ఆధునిక ప్రపంచానికి సైబర్ దాడులు పెను సవాళ్లను విసురుతున్నాయి. అదే సమయంలో దేశంలోని పలు వ్యాపార సంస్థలు సైబర్ ముప్పుల్లో అవకాశాలను కూడా చూస్తున్నాయి. 60% పైగా విదేశీ భారత ఎగ్జిక్యూటివ్లు జనరేటివ్ ఏఐ మంచి అవకాశమని భావిస్తున్నారు. ప్రస్తుతం రిస్క్ మదింపు కోసం ఏఐ మెషిన్ లెర్నింగ్ లను అంతర్జాతీయంగా 50%, దేశీయంగా 48% వినియోగిస్తున్నారు. గతేడాది పారిశ్రామిక రంగంపై సుమారు 13 లక్షలకు పైగా సైబర్ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో పరిశ్రమలకు 6,000 కోట్ల రూపాయలకు పైగా నష్టం వాటిల్లిందని అంచనా. కేవలం సైబర్ దాడుల వల్ల దేశంలోని పారిశ్రామిక రంగం రోజుకు సగటున 17,06,00,000 రూపాయలకు పైగా నష్టపోతోంది. ముఖ్యంగా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు సైబర్ దాడుల బారిన అధికంగా పడుతున్నాయి. సైబర్ దాడులను గుర్తించి వాటిపై స్పందించేందుకు ఒక్కో కంపెనీకి సుమారు 280 రోజుల సమయం పడుతోందని సైబర్ సెక్యూరిటీకి చెందిన నిపుణులు అంటున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రి కంప్యూటర్ వ్యవస్థను నేరగాళ్లు స్తంభింపజేసి నగదును డిమాండ్ చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ పరిణామాల నుంచి గట్టెక్కేందుకు పరిశ్రమలు, వ్యాపార సంస్థలు బీమా వైపు మొగ్గు చూపుతున్నాయి. పెరుగుతున్న సైబర్ దాడులకు తగ్గట్టుగానే సైబర్ బీమాకు ప్రాధాన్యం పెరుగుతోంది. ముఖ్యంగా వ్యాపార సంస్థలతో పాటు బ్యాంకులు ఎక్కువగా ఈ తరహా బీమా చేసుకోవడానికి ముందుకు వస్తున్నాయి. ఇండియా డిజిటల్ మొత్తం అడాప్ట్ చేసుకుంటున్నాం. మనం డిజిటల్ ఎకానమీలో లీడర్, వరల్డ్ వైడ్ ఇప్పుడు లీడర్ పొజిషన్స్కి వెళ్తున్నాం. వరల్డ్లో యుఎస్ కన్నా ఎక్కువ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అవుతాయి ఇండియాలో, అవుతున్నాయి కూడా. సో ఇది విచ్ ఇస్ ఇన్ఎవిటబుల్, అవుతాయి ఇలాంటి సైబర్ అటాక్స్ అవుతాయి. మనం నేర్చుకుంటాము, ఇంకా బెటర్ అవుతాం. దాన్ని కంప్లీట్గా అవాయిడ్ చేయలేము, ఎందుకంటే ఇప్పుడు నేర్చుకునే స్టేజ్లో ఉన్నాం. కరోనా మహమ్మారి మనుషుల జీవన స్థితిగతులను పూర్తిగా మార్చేసింది. చాలా మంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఫలితంగా ఎలాగైనా డబ్బులను సంపాదించాలనే ఉద్దేశంతో అక్రమ మార్గాలను సైతం ఎంచుకుంటున్నారు. అందుకే కరోనా సమయంలో సైబర్ దాడులకు సంబంధించిన ఉదంతాలు కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. కరోనా కారణంగా డిజిటలీకరణ పెరగడంతో సైబర్ నేరగాళ్లు మరింత రెచ్చిపోయారు. కరోనా వల్ల ఎక్కువ ఖాళీ సమయం దొరకడంతో వాణిజ్య, వ్యాపార సంస్థలపై కూడా విరుచుకుపడ్డారు. చంద్రయాన్ 3 విజయవంతమైన తర్వాత ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ సైబర్ దాడులపై సంచలన విషయాలు బయటపెట్టారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థపై ప్రతిరోజు 100కు పైగా సైబర్ దాడులు జరిగాయని తెలిపారు. దేశంలోని ప్రముఖ సంస్థలపైనే ఇలాంటి దాడులు జరుగుతుంటే సామాన్య ప్రజానీకం, చిన్న మధ్య తరహా వ్యాపార సంస్థల పరిస్థితి ఏమిటనే ఆందోళన వ్యక్తమవుతోంది. అన్ని బిజినెసెస్ కరోనా తర్వాత మనం చూస్తున్నాము, చాలా బిజినెసెస్ ఆన్లైన్ జరగడం మొదలైంది. వీటితో చాలా వరకు కస్టమర్ యొక్క డేటా బిజినెసెస్ దగ్గర స్టోర్ అవుతుంది. ఎట్లాంటి నేమ్, మొబైల్ నెంబర్స్, వాళ్ళ అడ్రస్సెస్, వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్, తర్వాత వాళ్ళ బ్యాంక్ అకౌంట్ సంబంధించిన డీటెయిల్స్, కొన్ని కొన్ని దగ్గర మేబీ ఆధార్ కార్డ్ డేటా ఆర్ పాన్ కార్డ్ డేటా, అట్లాంటి చాలా రకాల డేటాలు, ఇట్లాంటి చాలా క్రూషియల్ డేటా. ఎవరైతే మన పర్సనల్ డేటా, ఏదైతే మన డేటా ప్రొటెక్షన్ బిల్లో డిఫైన్ చేసి ఉందో, ఎవరైతే ఒక పర్సన్ ఐడెంటిఫై చేస్తుందో, అటువంటి డేటా ఈ బిజినెసెస్ దగ్గర ఉంది. సో వాటిని సేఫ్ చేయడం ఖచ్చితంగా ఈ బిజినెసెస్ యొక్క కర్తవ్యం. దాన్ని మనము మన పాత ఐటీ యాక్ట్ 2000 కూడా ఉంది, సెక్షన్ 43A దీని గురించి తెలుపుతుంది. మనిషి నాగరికత నేర్చిన నాటి నుంచి సాధించిన అతిపెద్ద విజయం సాంకేతికత. ఇది రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతూనే ఉంది. బ్లాక్ అండ్ వైట్ టీవీ నుంచి కలర్ టీవీ, దాని నుంచి స్మార్ట్ టీవీ, టెలిఫోన్ నుంచి మొబైల్ ఫోన్, దాని తర్వాత అరచేతిలోనే ప్రపంచాన్ని వీక్షించేలా స్మార్ట్ ఫోన్, ఇలా సాగుతోంది సాంకేతిక ప్రస్థానం. ఈ సానుకూల మార్పుల వల్ల మనుషుల జీవితాలు రోజు రోజుకు సులభతరంగా కూడా మారుతున్నాయి. ఈ సాంకేతిక ప్రయాణంలో మరిన్ని విజయాలు కూడా ఖాయంగానే కనిపిస్తున్నాయి. ఇది సంతోషించాల్సిన విషయమే. ఇన్ని విజయాలు సాధిస్తున్న సమయంలో సైబర్ దాడులు అనే సవాళ్లు కలవరపెడుతున్నాయి. సాధిస్తున్న సాంకేతిక విజయాలకు సంబంధించిన ఆనందాలను ఇలాంటి కొత్త సవాళ్లు ఆవిరి చేస్తున్నాయి. మరి ఇప్పుడు సైబర్ దాడులే ప్రధాన ముప్పుగా కనిపిస్తున్నా, భవిష్యత్తులో ఇంకా ఎలాంటి తరహా ముప్పులు తలెత్తుతాయో అనే కలవరం మొదలైంది. కొత్త సాంకేతికతలతో పాటే కొత్త ముప్పులు పెరగవచ్చనే అంచనాలు వినిపిస్తున్నాయి. సో మనం మేము సజెస్ట్ చేసేది ఏంటంటే, ఏదైనా ఆర్గనైజేషన్స్ ఏదైనా ఒకటి అప్లికేషన్ ఏదైనా డెవలప్ చేసినా లేదా దాని గురించి మనం వారిని డిప్లాయ్ చేసే ముందు క్షుణ్ణంగా దాన్ని పరిశీలించాలి, ఆడిట్ జరగాలి, రెగ్యులర్ గా సెక్యూరిటీ ఆడిట్ అనేది కంపల్సరీ చేయాలి. అండ్ ఈ సెక్యూరిటీ ఆడిట్స్ లో వచ్చిన లూప్ హోల్స్ ని గానీ వన్ బాలిటీస్ ని గానీ వాళ్ళని ఇమీడియట్ గా ఫిక్స్ చేస్తే
ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఒక సెక్యూరిటీ లెవెల్ అనేది పెరుగుతూ ఉంటుంది. అండ్ కొత్త కొత్త పద్ధతుల్లో సెక్యూరిటీని పెంచడానికి కంపెనీస్ అది రెగ్యులర్గా రీసెర్చ్ చేస్తూ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటే డెఫినెట్ గా సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అనేది కంపల్సరీ ఉంటుంది. రోజు రోజుకు ప్రమాదకరంగా మారుతున్న సైబర్ దాడులపై పరిశ్రమలు, వ్యాపార సంస్థలు అప్రమత్తంగా ఉండాలి. ఎప్పటికప్పుడు సంస్థ వివరాలను, ఖాతా వ్యవహారాలకు సంబంధించిన విషయాలపై జాగ్రత్తగా ఉండాలి. వీటితో పాటు ప్రభుత్వం కూడా సైబర్ దాడులను అరికట్టేందుకు సమిష్టిగా కృషి చేయాలి. వీటిని ఎదుర్కొనేందుకు వ్యాపార సంస్థలను పెట్టుబడులు పెట్టేందుకు ప్రోత్సహించాలి. సైబర్ దాడులపై అందిస్తున్న బీమా గురించి అవగాహన కల్పించాలి. సైబర్ సెక్యూరిటీ వ్యవస్థను బలోపేతం చేయాలి. దాడులకు పాల్పడ్డ దుండగులను పసిగట్టి వెంటనే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. విదేశీ సైబర్ దాడుల వల్ల దేశ సార్వభౌమత్వం, సమగ్రత ప్రమాదంలో పడుతుంది. దాంతోపాటు దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిని అగ్రదేశాలతో పోటీ పడాలన్న భారత ఆకాంక్ష సన్నగిల్లుతుంది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఇటు వ్యాపార సంస్థలు, అటు ప్రభుత్వాలు సైబర్ దాడులపై చాకచక్యం ప్రదర్శించక తప్పదు.